గుంటూరు శివారులోని నల్లపాడలో స్థిరాస్తి వ్యాపారిని వైసీపీ నేత కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. వైసీపీ నేత దుగ్గెం నాగిరెడ్డి తనను అపహరించి 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు నాగేశ్వరరావు ఆరోపించారు. నల్లపాడు నుంచి పేరేచర్ల కైలాసగిరి కొండపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేందుకు యత్నించగా పారిపోయి వచ్చినట్లు నాగేశ్వరరావు తెలిపారు. అన్నారు రమ్మని కారు ఎక్కించుకున్నాడు. నేను మామూలుగా అంతా తెలిసిన ఎక్కాను, కూర్చోమన్నాడు, డోర్ వేశాడు, పానీయమన్నాడు, వేరే ఒకరోడు పానిచ్చాడు. దుగ్గెంపూడి నాగిరెడ్డి అతను మిరగాయల వ్యాపారం, ముందు డబ్బులు కావాలన్నాడు, తర్వాత డబ్బులు నాకాడి అడిగినా రెడ్డి అన్న, కాదు నువ్వు వ్యాపారం బాగా చేస్తున్నావు, డబ్బులు ఉండయి, నీకాడ డబ్బులు కావాలన్నాడు. 2 కోట్లు నేను ఆడి తెచ్చిచ్చానన్న, చంపేస్తానన్నాడు, కైలాసగిరి కొండ ఎక్కించన్నాడు, అతను ఎక్కిస్తున్నాడు, మధ్యలో ఒకసారి ఆపి ఫైనల్ ఏంది చెప్పన్నాడు. అంటే నేనేం చెప్పేది లేదండి, నాకాడ 2 కోట్లు నాకాడే ఉండయి, నేను ఎంత ఉండి అన్న, గుడి అనగ బాలే పని అన్నాడు. ఆ పని చాపాడు, పని చాపినప్పుడు నన్ను కారులోంచి చేతులు వెనక్కి కట్టాడు, వెనక్కి కట్టి దిగన్నాడు, దిగా. దిగిన తర్వాత లోయ దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఊపుగా కొద్దిగా ఇటు పోయేటప్పుడు నాకు బాగా ఊపు తగిలి ఇక నేను ఇటు పడ్డా. ఇంక అక్కడికి వచ్చి ఆ వైఎస్ఆర్ కాలనీ ఉంది కదా, ఆ కాలనీలో ఒక అతను బాగా గొంతు వినిపోయి ఉంటే కొద్దిగా పైన ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ క్యాకేసి సైగ చేస్తే ఒక బాటిల్ నీళ్ళు తీసుకొచ్చాడు. ఇంకా ఆటో ఎక్కించుకొని తీసుకొచ్చి పీవీఆర్ గారి కసరలో దించాడు.